విద్యార్థులకందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియో హిమాలయాల గురించి తెలుసుకుంటారు. ఇది 10వ తరగతిలో మొదటి పాఠమైన భారతదేశం భౌతిక స్వరూపాల్లో మొదటి భౌగోళిక స్వరూపం. భారతదేశంలో ప్రధానంగా 6 భౌతిక స్వరూపాలు ఉన్నాయని తెలుసుకున్నారు ముందు వీడియోలో. మరి ఈ వీడియో ద్వారా ప్రధాన భౌతిక స్వరూపమైనటువంటి హిమాలయాలు యొక్క ప్రాముఖ్యత, అవి యొక్క ఏర్పడినటువంటి విధానాన్ని గురించి తెలుసుకుంటాం. తయారు చేసింది నేను మీ చిరంజీవులు, జెడ్పే స్కూల్ ముచ్చువలు, శ్రీకాళహస్తి మండలం, చిత్తూరు జిల్లా. మరి ముందుగా శాటిలైట్ నుంచి భారతదేశానికి ఉత్తరంగా ఉన్నటువంటి సేతు హిమాచల, ఈ సేతు హిమాచలాన్ని మనం వీక్షిస్తున్నాం. ఇది శాటిలైట్ ద్వారా తీయబడినటువంటి వీడియో. ఈ పిక్చర్ని పరిశీలించినట్లయితే ఇవి తెల్లని రంగులో భారతదేశానికి ఉత్తరంగా మనకు హిమాలయాలు ఉన్నావని గమనించగలరు. భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా హిమాలయాలు ఉన్నాయి. మరి ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, వీటి యొక్క ఆకృతిని గమనించండి. హిమాలయాలు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉత్తరంగా విస్తరించి ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత తరుణ మడత పర్వతాలని పిలుస్తారు. ఎందుకంటే ఈ భూమి మీద ఆఖరిగా ఏర్పడినటువంటి పర్వతాలు ఇవే. అంటే నూతనంగా ఉన్నటువంటి, యవ్వనంగా ఉన్నటువంటి, నూతనంగా ఉన్నటువంటి, అత్యంత నూతనమైనటువంటి పర్వతాలుగా ఇవి ప్రసిద్ధి. మరి జియోలజిస్టులు అనగా భూగోళ శాస్త్రవేత్తలు దాదాపు 225 మిలియన్ సంవత్సరాలకు పూర్వము హిమాలయాలు ఏర్పడ్డాయని, ఈ హిమాలయాలు ఏర్పడకముందు ఈ ప్రాంతంలో టెతిస్ సముద్రం అనేది ఉన్నట్లుగా భూగోళ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. మరి ఈ టెతిస్ సముద్రము ఉన్నటువంటి ప్రదేశంలో గొండ్వానా భూభాగం నుంచి ఆస్ట్రేలియన్ ప్లేట్ నుంచి విడిపడినటువంటి ఈ యొక్క భారత ఉపఖండము ఉత్తరంగా ప్రయాణం చేసి ఆసియా ఖండాన్ని ఢీకొని ఈ ఒత్తిడి వల్ల ఈ యొక్క హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయని భూగోళ శాస్త్రవేత్తలు అంచనా వేయబడి ఉన్నది. మరి కొన్ని మిలియన్ సంవత్సరాలుగా ఈ హిమాలయాలు ఏర్పడిన తర్వాత ఈ హిమాలయ పర్వతాలను ఏర్పడినటువంటి హిమము మంచుతో కరిగి జీవనదులు ఏర్పడ్డాయని, ఆ జీవనదులు సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులు నిరంతరంగా ప్రవహించి హిమాలయ పర్వతాలకు దక్షిణంగా లోయ ప్రాంతంలో మనకు ఉన్నటువంటి గంగా సింధు మైదానాన్ని ఏర్పాటు చేశాయని తెలుస్తూ ఉంది. మరి హిమాలయ పర్వతాలు ఉత్తర సరిహద్దుగా జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2400 కిలోమీటర్ల దూరం తూర్పున, పశ్చిమం నుంచి తూర్పునకు వీటి యొక్క దూరము, వీటి యొక్క పొడవు 2400 కిలోమీటర్లు. మరి వీటి యొక్క వెడల్పు జమ్మూ కాశ్మీర్లో వీటి యొక్క వెడల్పు 500 కిలోమీటర్లుగాను, మరి అరుణాచల్ ప్రదేశ్లో వీటి యొక్క వెడల్పు 200 కిలోమీటర్లుగా ఉన్నది. అంటే హిమాలయ పర్వతాలు తూర్పునకు పోయే కొద్దీ వీటి యొక్క వైశాల్యము తగ్గుతూ ఉన్నది అనేది గమనించగలరు. మరి హిమాలయాలు ప్రధానంగా 3 భౌతిక స్వరూపాలు, 3 శ్రేణులుగా విభజించబడి ఉన్నాయి. ఇవి ప్రధానంగా 3 శ్రేణులుగా ఏర్పడున్నాయి. వాటి 1 హిమాద్రి, వీటిని అత్యున్నత హిమాలయాలు అంటారు.
రెండు హిమాచల్, వీటిని నిమ్న హిమాలయాలని పేరుతో పిలుస్తారు. మూడు శివాలిక్, వీటిని బాహ్య హిమాలయాలని వీటిని పిలుస్తారు. హిమాలయాలు ప్రధానంగా మూడు శ్రేణులు, అవి హిమాద్రి, హిమాచల్, శివాలిక్ లేదా అత్యున్నత, నిమ్న, బాహ్య అని మూడు శ్రేణులుగా పిలువబడుతున్నది. మరి హిమాలయాల్లో భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా కట్టని గోడవలే ఉంటూ భారతదేశానికి రక్షణ కవచంగా ఉన్నాయి అనే విషయాన్ని గుర్తించుకోగలరు. మొదటి శ్రేణి అయినటువంటి హిమాద్రి శ్రేణి, ఇది హిమాలయాల్లో ఉన్న శ్రేణులన్నింటిలోకెల్లా అత్యున్నతమైనటువంటి పర్వత శ్రేణి. ఈ యొక్క పర్వత శ్రేణి దాదాపు భారతదేశానికి ఉత్తరంగా ఉంటూ ఈ యొక్క పర్వత శ్రేణిలో ఎత్తైనటువంటి పర్వత శిఖరాలన్నీ ఈ యొక్క హిమాద్రి శ్రేణిలోనే మనకు కనిపిస్తాయి. అవి దాదాపు 800 మీటర్ల కంటే ఎత్తైనటువంటి పర్వత శిఖరాలు ఇక్కడ మనకు చూడవచ్చు. అది ఉదాహరణకు ఎవరెస్ట్ శిఖరము, దీని ఎత్తు 8848 మీటర్లు. కాంచన గంగ, మఖాలు, ధవలగిరి, మనస్లు, నంగప్రభ, అన్నపూర్ణ, నందాదేవి, ఈ పర్వత శిఖరాలన్నీ, ఎత్తైనటువంటి పర్వత శిఖరాలన్నీ కూడా భారతదేశంలో ఉత్తరంగా ఉన్నటువంటి ఉత్తర శ్రేణి హిమాద్రి శ్రేణిలో ఉన్నాయని గమనించగలరు. ఈ ఈ రెండవ ఇక్కడ గమనించండి, భారతదేశానికి ఉత్తరంగా ఉన్నటువంటి ఈ యొక్క హిమాద్రి శ్రేణి, హిమాద్రి శ్రేణి ఇది ఉత్తరంగా ఉన్నటువంటి హిమాద్రి శ్రేణి. ఇక్కడ ఎవరెస్ట్ శిఖరము, కాంచనగంగ, ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్, ఈ శిఖరాలన్నీ ఇక్కడ ఈ ఈ యొక్క మ్యాప్లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. వీటిని విద్యార్థులు క్షుణ్ణంగా పరిశీలించి ఇండియా అవుట్లైన్ మ్యాప్ తీసుకొని వాటిలో వీటిని గుర్తించుకొని ప్రాక్టీస్ చేస్తే మనకు పరీక్షల సమయంలో వీటి ఈ యొక్క గుర్తించడం ఈజీగా ఉంటుంది. మరి K2 శిఖరం, అత్యున్నత హిమాలయాలకు ఉత్తరంగా ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి శ్రేణులు ఉన్నాయి, వాటిని జస్కర్ అండ్ కారాకోరం శ్రేణి అనేసి అంటారు. K2 శిఖరం అనేది కారాకోరం శ్రేణిలో ఉన్నది. K2 శిఖరం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి శిఖరము K2 శిఖరము. మరి ఎవరెస్ట్ శిఖరము, ఇది భారతదేశానికి నేపాల్కి మధ్యన ఉన్నటువంటి సరిహద్దులో ఉన్న కారణంగా ఇది మోస్ట్ ఆఫ్ ది ఏరియా యాజ్ లొకేటెడ్ ఇన్ నేపాల్. సో దట్స్ వై K2 శిఖరము భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం. హిమాలయాల్లోని ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శిఖరం ఎవరెస్ట్ శిఖరం అయితే, భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరము K2 శిఖరంగా గుర్తించుకోగలరు. రెండవ శ్రేణి హిమాచల్ పర్వత శ్రేణి. ఈ హిమాద్రి పర్వతాలకు దక్షిణంగా, హిమాద్రి పర్వత శ్రేణికి దక్షిణంగా ఉన్నటువంటి పర్వత శ్రేణిని హిమాచల్ లేదా నిమ్న పర్వతాలని పిలుస్తారు. ఈ యొక్క పర్వతాల యొక్క సరాసరి ఎత్తు 4000 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నాయి. ఇవి పీర్ పంజాల్ రేంజ్ ఆర్ కాశ్మీర్ శ్రేణి, పీర్ పంజాల్ శ్రేణి, ఈ రెండు శ్రేణులు హిమాచల్ పర్వత శ్రేణిలో ముఖ్యమైనటువంటి పర్వత శ్రేణులుగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ కాశ్మీర్ లోయలు ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి కాశ్మీర్ లోయలు పీర్ పంజాల్ శ్రేణికి, లేజర్ హిమాలయస్కి మధ్యన అందమైనటువంటి లోయలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఉదాహరణకు కాశ్మీర్ లోయ, కులు, కంగ్రా, కాశ్మీరు, కులు, కంగ్రా వంటి లోయలు
ఇక్కడ మనకు ప్రసిద్ధమైనవి ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్ లో ఈ లోయలలో ప్రధానంగా మనకు ఆ పండ్ల తోటలు ప్రసిద్ధిగా ఇక్కడ పుష్కలంగా పెరగడానికి పండ్లు తోటలు అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయి అదే విధంగా వేసవి విడిది కేంద్రాలు సిమ్లా 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 హిమాచల్ ప్రదేశ్ లోని హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లా ముస్సోరిన్ నైనిటాల్ ఇవన్నీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్సోరిన్ సిమ్లా నైనిటాల్ చక్రాట రాణికేట్ వంటి వేసవి విడిది కేంద్రాలు మనకు ఇక్కడ దర్శనమిస్తాయి ఇవి అనేక వివిధ దేశాల యొక్క నుంచి పర్యాటకులను ఆకర్షిస్తూ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో దోహదపడుతున్నవి మరి మూడవ పర్వత శ్రేణి దీన్ని శివాలిక్ పర్వత శ్రేణి అంటారు దీన్ని బాహ్య హిమాలయాలని కూడా పిలుస్తారు ఈ బాహ్య హిమాలయాలు హిమాచల్ పర్వత శ్రేణికి దక్షిణంగా ఉన్నవి హిమాచల్ పర్వత శ్రేణికి దక్షిణంగా ఉన్నవి ఈ ఇవి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి మరి ఈ శివాలిక్ పర్వతాలునే వివిధ ప్రదేశాల్లో వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతీయ పేర్లతో పిలుస్తారు వాటిని జమ్మూ కొండలని మిస్మి కొండలని అరుణాచల్ ప్రదేశ్లో మిస్మి కొండలని అరుణాచల్ ప్రదేశ్లో మిస్మి కొండలని జమ్మూలో జమ్మూ కొండలని వీటిని వివిధ పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు మరి ఈ శివాలిక్ పర్వత శ్రేణికి హిమాచల్ పర్వత శ్రేణికి మధ్యన సమతలమైనటువంటి మైదానాలు ఈ హిమాచల్ పర్వత శ్రేణికి శివాలిక్ పర్వత శ్రేణికి మధ్యలో లోయలలో మనకు అక్కడక్కడ సమతలమైనటువంటి మైదానాలు కనిపిస్తాయి ఈ సమతల మైదానాలను డూన్లు అంటారు ఈ లోయల్లో సమతలంగా ఉన్నటువంటి మైదానాలను డూన్లుగా పిలుస్తారు ఉదాహరణకు డెహ్రాడూను పాట్లీ డూను కోట్లీ డూను హిమాచల్ పర్వత శ్రేణికి శివాలిక్ పర్వత శ్రేణులకు మధ్యన ఉన్నటువంటి సమతల భూ మైదానాలను సమతల దీర్ఘ మైదానాలను డూన్లుగా వ్యవహరిస్తారు మరి హిమాలయ పర్వతాలు గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు మరి ఈ స్లైడ్లో హిమాలయ పర్వతాల యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పడం జరిగింది హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తరంగా ఉండి ఉత్తర మైదానం అంటే మధ్య ఆసియా నుంచి వీసేటువంటి శీతల గాలులను ఇవి అడ్డగించుకొని భారతదేశానికి సమశీతోష్ణ ఉష్ణోగ్రతలు బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఎంతగానో తోడ్పడుతున్నవి ఇవి భారతదేశానికి ఈ విదే ఉత్తర ఆసియా మధ్య ఆసియా నుంచి వచ్చేటువంటి శీతల గాలుల నుంచి అడ్డుకొని రక్షణ కవచంగా ఉండి ఉండటమే కాకుండా విదేశాల యొక్క దాడుల నుంచి కూడా కాపాడుతూ ఉన్నాయి అదేవిధంగా వేసవకాలంలో వర్షపాతానికి కారణమవుతూ ఉన్నాయి వేసవకాలంలో వర్షపాతానికి ఎలా కారణమవుతున్నాయంటే భారతదేశానికి ఉత్తరంగా హిమాలయాలు అడ్డుగోడుగా ఉన్న కారణంగా మనకు మార్చి నుంచి ఏప్రిల్ మే మాసాలలో భారతదేశంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి మరి ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరగడం వల్ల భారతదేశంలో అల్పపీడనం ఏర్పడి
ఏర్పడుతుంది. మరి భారతదేశానికి దక్షిణంగా ఉన్నటువంటి హిందూ మహాసముద్రము, అదేవిధంగా అరేబియా సముద్రము, బంగాళాఖాతం మూడు వైపులా నీరు ఆవరించబడిన కారణంగా అధిక పీడనం అక్కడ ఉంటుంది. మరి అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు గాలులు వీచడం ప్రారంభమవుతాయి. ఆ గాలులే మనకు భారతదేశంలో ఋతుపవన తరహా వాతావరణాన్ని ఏర్పడడానికి కారణమైనాయి. ఇన్ కేస్ మనకు భారతదేశానికి ఉత్తరంగా హిమాలయాలు లేకపోయింటే భారతదేశము ఉష్ణమండల ఎడారిగా మారిపోయి ఋతుపవన తరహా వాతావరణం శీతోష్ణ స్థితి వర్షపాతము సంభవించేది కాదు. మరి జీవనదులు కూడా ఏర్పడి ఉండేటివి కాదు. మరి ఈ విధంగా భారతదేశానికి ఉత్తరంగా ఉన్నటువంటి హిమాలయాల్లో హిమనీనదాలు ఉద్భవించి జీవనదులకు ప్రధాన కారణంగా అవుతున్నాయి. జీవనదులు అంటే నిరంతరంగా నీటిని ప్రవహించు ఉండటం, ప్రవహిస్తూ ఉంటాయి సంవత్సరము పొడవున. మరి హిమము కరిగి నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఫలితంగా గంగా సింధు మైదానము సస్యశ్యామలంగా ఉంటూ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతూ ఉంది. అదేవిధంగా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నాయి. మరి అంతేకాకుండా హిమాలయ పర్వతాల్లో అందమైనటువంటి లోయలు, వేసవి విడిది కేంద్రాలు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షించి పర్యాటక రంగం అభివృద్ధికి, అదేవిధంగా విదేశీ మారక ద్రవ్యం యొక్క సంపాదనకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నాయి. మరి ఈ లోయలు పండ్ల సాగుకు చాలా అనుకూలంగా మరియు సినిమాటోగ్రఫీ రంగానికి కూడా ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయి. సినిమాల షూటింగ్లకు అందమైనటువంటి లోయలు, ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ యొక్క పర్వతాలు, హిమాలయాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉన్నాయి. మరి ఈ హిమాలయ పర్వతాల్లోని ఆల్ఫైన్ ఉద్భిజాలు అంటే వృక్ష జాతికి ఈ యొక్క ఈ వృక్ష జాతిలో ఉన్నటువంటి అటవీ ఉత్పత్తులు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు, అటవిక ఆర్థిక వ్యవస్థకు ఎంతోనో ఉపయోగపడుతున్నాయి. మరి హిమాలయాలు భారతదేశానికి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సంపద అని చెప్పాలి, దేవుడిచ్చిన వరమని చెప్పవచ్చు. దేశానికి ఉత్తరంగా సేతు హిమాచలము ఒక మకుటంలాగా ఉంటూ భారతదేశాన్ని అందమైన ఒక భౌతికమైనటువంటి స్వరూపాన్ని ఇస్తూ భారతదేశానికి రక్షణ కవచంలాగా ఉన్న ఉత్తర సరిహద్దుగా ఉండి భారతదేశాన్ని కాపాడుతూ ఉన్నవి. మరి విద్యార్థులు ఈ వీడియోను అర్థం చేసుకొని ఈ వీడియోను అవసరమైన దగ్గర పాస్ చేసుకొని పాస్లో ఉంచి నోట్స్ను రాసుకునే దానికి ప్రయత్నం చేయండి. దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దండి. ఈ వీడియోను చూసిన అందరికీ కూడా మీకు అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క పాఠ్యాంశానికి అనుబంధంగా ఉన్నటువంటి 6 వీడియోలను వీక్షించి హిమాలయ పర్వతాలు కాకుండా భారతదేశం యొక్క భౌతిక స్వరూపాలన్నిటిపైన అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.